హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి జేక్వరీ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుంటున్నాము. సో ఇప్పటివరకు వచ్చేసి మనం టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకున్నాము. సో డిస్ప్లే ఎఫెక్ట్స్, ఫేడింగ్ ఎఫెక్ట్స్, స్లైడింగ్ ఎఫెక్ట్స్ గురించి. సో ఈరోజు వచ్చేసి లాస్ట్ క్లాస్ ఎఫెక్ట్స్ సంబంధించింది. సో ఈ క్లాస్లో వచ్చేసి మనము యానిమేట్ గురించి అండ్ డిలే మెథడ్ గురించి తెలుసుకోబోతున్నాం, ఓకేనా? సో దాంతోపాటు ఇంకా కొన్ని ఎక్స్ట్రా ప్రాపర్టీస్ కూడా అప్లై చేయగలం మనం ఎఫెక్ట్స్కి, అవేంటి అనేది కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేది ఏంటంటే మనకు యానిమేట్ మెథడ్, ఓకేనా? సో ఈ యానిమేట్ మెథడ్ని యూజ్ చేసి కూడా మనము ఎఫెక్ట్స్ని అప్లై చేసుకోవచ్చు, ఓకేనా? సో మనం ఇంతకుముందు చూసుకున్నట్టయితే లాస్ట్ క్లాసెస్లో ఫేడ్ ఇన్ కానీ, ఫేడ్ అవుట్ కానీ, స్లైడ్ డౌన్ కానీ, స్లైడ్ అప్ కానీ. సో ఇక్కడ ఏమైంది, వాళ్ళు డెవలప్ చేసిన ఎఫెక్ట్స్ని మనం అప్లై చేసాం కదా. బట్ అలా కాకుండా మన ఓన్గా మనం ఎఫెక్ట్స్ని క్రియేట్ చేసుకోవడానికి మనం ఈ యానిమేట్ మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా? సో మన ఓన్గా మనం ఎఫెక్ట్స్ని అప్లై చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? సో సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని యూజ్ చేసి మీరు కలర్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు, హైట్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే హైట్ని చేంజ్ చేసుకోవచ్చు, విడ్త్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే విడ్త్ చేంజ్ చేసుకోవచ్చు, లెఫ్ట్కి మూవ్ చేసుకోవచ్చు, రైట్కి మూవ్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు ఏ విధంగా కావాలి అనుకుంటే యానిమేషన్, ఆ విధంగా మీరు ఈ యానిమేట్ మెథడ్ని యూజ్ చేసి చేసుకోవచ్చు, ఓకేనా? సో యూజర్ తన ఓన్గా డెవలప్ చేసుకోవడానికి ఈ యానిమేట్ మెథడ్ యూజ్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? సో దీంట్లో కూడా వచ్చేసి మనం దీని యొక్క సింటాక్స్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. సో మనకి యాజ్ ఇట్ ఈస్గా సేమ్ డాలర్ సింబల్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ పారాన్థసిస్, అండ్ పారాన్థసిస్లో వచ్చేసి సెలెక్టర్ తీసుకుంటాము, అండ్ నెక్స్ట్ వచ్చేసి డాట్, అండ్ మనం యాజ్ ఇట్ ఈస్గా ఫేడ్ ఇన్, స్లైడ్ అవుట్, స్లైడ్ అప్ అవేలాగా యూజ్ చేసాం కదా. సో ఇక్కడ కూడా మనం వచ్చేసి యానిమేట్ కాబట్టి ఇదే యానిమేట్ మెథడ్ని యూజ్ చేస్తాము, యానిమేట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాన్థసిస్, అండ్ నెక్స్ట్ సెమికోలన్ తీసుకుంటాము. సో పారాన్థసిస్లో వచ్చేసి మనం లాస్ట్ క్లాస్ వరకు ఆ పారాన్థసిస్లో ఏం మనం ఏం లాంటి పారామీటర్స్ పాస్ చేయకుండా ఎఫెక్ట్ అప్లై అయింది. ఒకవేళ మనం పారామీటర్స్ పాస్ చేయాలనుకుంటే ఫాస్ట్ కానీ లేదా స్లో కానీ లేదా మిల్లీ సెకండ్స్ కానీ ఈ విధంగా అప్లై చేసాం కదా పారామీటర్స్ని. బట్ దీంట్లో వచ్చేసి ఏంటంటే మనం టోటల్గా 2 పారామీటర్స్ పాస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పారామీటర్ ఇస్ మ్యాండేటరీ, ఓకేనా? సో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి కంపల్సరీగా పాస్ చేయాలి, అదేంటంటే మనకు వచ్చేసి ఎఫెక్ట్కి సంబంధించిన పారామీటర్స్, ఓకేనా? సో ఆ పారామీటర్స్ని మనం వచ్చేసి కర్లీ బ్రాకెట్స్లో పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ తీసుకొని కర్లీ బ్రాకెట్స్లో మీరు ఎలాంటి ఎఫెక్ట్స్ని అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ ఎఫెక్ట్స్ని మనం ఈ కర్లీ బ్రాకెట్స్లో ఇస్తాము. అండ్ సెకండ్ పారామీటర్ వచ్చేసి మళ్ళీ సేమ్ స్పీడ్, అంటే ఫాస్ట్గా వర్క్ అవ్వాలా, స్లోగా వర్క్ అవ్వాలా, లేదా మిల్లీ సెకండ్స్ ఇచ్చేసి దాన్ని బేస్ చేసుకొని వర్క్ అవ్వాలని మనం సెకండ్ పారామీటర్ లాగా ఇస్తాం, ఓకేనా? సో ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చేశానంటే బేసిక్ HTML వెబ్ పేజ్ని క్రియేట్ చేసి పెట్టేశాను. అండ్ మనం లాస్ట్ క్లాస్లో చూసిన విధంగా మనకు వచ్చేసి నేను ఒక బటన్ని క్రియేట్ చేస్తున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ని కూడా క్రియేట్ చేస్తున్నాను. ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకు ఆ పారాగ్రాఫ్ క్రియేట్ చేసి ఆ టెక్స్ట్ అనేది, ఆ స్టైల్ అనేది, ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వాలి అనేసి మనం ఇచ్చేస్తున్నాము, ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింపుల్గా వచ్చేసి కొంత పారాగ్రాఫ్ని ఇచ్చేసా, సారీ ఒక బటన్కి ఇచ్చేసాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పారాగ్రాఫ్ని ఇచ్చేసాను కదా. సో పారాగ్రాఫ్కి నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా స్టైల్స్ని యూజ్ చేసి సిఎస్ఎస్ స్టైల్స్ని అప్లై చేస్తున్నాను, సింపుల్గా మీకు అర్థం కావడానికి, ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే చూడండి ఫ్రెండ్స్, స్టైల్ ట్యాగ్లో వచ్చేసి ఆ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసేసుకొని నేను బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేశాను, అండ్ టెక్స్ట్ యొక్క కలర్ని చేంజ్ చేశాను, అండ్ నేను దానికి వచ్చేసి బార్డర్ని కూడా అప్లై చేసేసాను, ఓకేనా? సో మనం లాస్ట్ క్లాస్లో చూసాము ఇలా అప్లై చేస్తాము సిఎస్ఎస్ స్టైల్స్ నేను కూడా. సో నేను ఇక్కడ సింపుల్గా మీకు అంటే ఈజీగా అర్థం కావాలనిసిన దానికి స్టైల్ని అప్లై చేశాను, ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే మనం వచ్చేసి బటన్ని క్రియేట్ చేసాం కదా. సో ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు నా ఓన్గా ఈ పారాగ్రాఫ్కి యానిమేషన్ అనేది అప్లై అవ్వాలి, ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వాలి, ఓకేనా? సో నేను దానికోసం వచ్చేసి యానిమేట్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. సో మనం వచ్చేసి జేక్వెరీని యూజ్ చేయాలంటే బై డిఫాల్ట్గా మనం స్క్రిప్ట్ ట్యాగ్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి నేను ఎడిట్ ట్యాగ్లో వచ్చేసి లెస్ దెన్ సింబల్, స్క్రిప్ట్ గ్రేటర్ దెన్ సింబల్ అనేసి స్క్రిప్ట్ ఓపెన్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ని ఇచ్చేసాను. అండ్ మనం వచ్చేసి ఆల్రెడీ జేఎస్కి అంటే జావా స్క్రిప్ట్ సారీ జేక్వెరీకి సంబంధించిన సిడిఎన్ని కానీ యూజ్ చేసుకో, గూగుల్ సిడిఎన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా మైక్రోసాఫ్ట్ సిడిఎన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అని మనం క్లాస్ 3 క్లాసెస్లో చెప్పాను కదా. సో మీరు ఏదో యొక్క లింక్ని మీరు జేక్వెరీకి అప్లై చేసేయండి. సో ఇక్కడ నేను వచ్చేసి ఓన్లీ ఇప్పుడు మనం యానిమేట్ మెథడ్ని ఎలా యూజ్ చేస్తామని దాని మీద ఫోకస్ చేస్తున్నాను, ఓకే? సో మనం యాజ్ ఇట్ ఈస్గా మనము జేక్వెరీని యూజ్ చేయాలంటే డాలర్స్ అని యూజ్ చేయాలి. సో చూడండి డాలర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాన్థసిస్, పారాన్థసిస్లో వచ్చి మనం సెలెక్టర్ని యూజ్ చేసుకోవాలి. సో మనం వచ్చేసి బై డిఫాల్ట్గా మనం టోటల్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుంటాం. సో దానికోసం వచ్చేసి డాక్యుమెంట్ అని యూజ్ చేస్తున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి డాట్ సింబల్, అండ్ మనం వచ్చేసి యాక్షన్ యూజ్ చేయాలి. సో యాక్షన్ వచ్చేసి బై డిఫాల్ట్గా మనం రెడీ యూజ్ చేస్తాం ఫస్ట్ టైం వచ్చేసి. సో రెడీ అని చేశాను, నెక్స్ట్ పారాన్థసిస్, అండ్ నెక్స్ట్ సెమికోలన్. సో మనకు ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో కూడా చెప్పాను ఫస్ట్ లైన్ వచ్చేసి మ్యాండేటరీగా మనం మ్యాక్సిమం యూజ్ చేస్తామనేసి. సో ఇక్కడ కూడా నేను అదే యూజ్ చేశాను, డాక్యుమెంట్ రెడీ అనేసి ఇచ్చేసాను. సో దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనము ఫంక్షన్ని క్రియేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. సో ఫంక్షన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాము, బటన్ని క్లిక్ చేసినప్పుడు మన ఓన్ ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వాలి కదా. సో దానికోసం నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఫంక్షన్ క్రియేట్ చేయడానికి మనం వచ్చేసి ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము, ఫంక్షన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాన్థసిస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్, ఓకేనా?
సో దీంట్లో వచ్చేసి ఇప్పుడు నేను ఏం చేయాలి, మనం బటన్ని ఐడెంటిఫై చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ని ఐడెంటిఫై చేయాలి. బటన్ని క్లిక్ చేసినప్పుడు పారాగ్రాఫ్కి ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వాలి. ఓకేనా? సో చూడండి, దానికోసం వచ్చేసి డాలర్ సైన్ యూజ్ చేస్తున్నాను యాజ్ ఇట్ ఈస్గా, డాలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పారెంటిసిస్ అండ్ నెక్స్ట్ డబుల్ కోట్స్ తీసుకుని, డబుల్ కోట్స్ వచ్చేసి నేను ఆ బటన్కి ఐడి అనే క్లాస్ యాట్రిబ్యూట్ని యూజ్ చేసుకోవచ్చు, క్లాస్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా ట్యాగ్ నేమ్ని బేస్ చేసుకుని కూడా మనం స్టైల్ని అప్లై చేయొచ్చు. సో ఇక్కడ డైరెక్ట్గా క్లాస్ నేమ్ని యూజ్ చేస్తున్నాను, సారీ ట్యాగ్ నేమ్ని యూజ్ చేస్తున్నాను. సో పారెంటిసిస్లో వచ్చేసి డబుల్ కోట్స్ సింపుల్గా బటన్ అని చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి డాట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యాక్షన్ ఇవ్వాలి. సో బటన్ని క్లిక్ చేస్తున్నాం కాబట్టి క్లిక్ అనేది యాక్షన్ అవుతుంది. సో ఇక్కడ నేను వచ్చేసి క్లిక్ అని ఇస్తున్నాను, క్లిక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పారెంథిసిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమికోలన్. సో దీంట్లో కూడా మనం వచ్చేసి మళ్ళీ సేమ్ ఫంక్షన్ని క్రియేట్ చేస్తాము, ఎందుకంటే బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకు పారాగ్రాఫ్కి ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వాలి కదా. సో దానికోసం వచ్చేసి మనం ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాము. సో ఫంక్షన్ కోసం వచ్చేసి మనం ఫంక్షన్ అని క్రియేట్ వర్డ్ని యూజ్ చేస్తాం, ఫంక్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పారెంథిసిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. ఓకేనా? సో దీంట్లో వచ్చేసి మనము ఆ పారాగ్రాఫ్ని ఐడెంటిఫై చేయాలి. సో దేనికైతే మీరు ఎఫెక్ట్ని అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పారాగ్రాఫ్ని మీరు ఐడెంటిఫై చేయాలి. సో దానికోసం వచ్చేసి మళ్ళీ సేమ్ జేక్వరీ సింటాక్స్ యూజ్ చేస్తాము. సో చూడండి, డాలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పారెంథిసిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డబుల్ కోట్స్ అండ్ డబుల్ కోట్స్లో వచ్చేసి సింపుల్గా పి అని చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి డాట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతవరకు ఏం చూసామంటే హైడ్ చూసాము, షో చూసాము, టగుల్ చూసాము, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్, ఫేడ్ టగుల్, స్లైడ్ అప్ స్లైడ్ డౌన్, స్లైడ్ టగుల్ స్లైడ్ ఫేడ్ టు. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్ని యూజ్ చేసాం కదా. సో సేమ్ అదే విధంగా మనం ఇక్కడ వచ్చేసి యానిమేట్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇది యానిమేట్ మెథడ్ కాబట్టి మనం సింపుల్గా వచ్చేసి యానిమేట్ అని రాస్తాం. ఓకేనా? సో మీరు ఒక్కటే లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, మీరు ఏం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. మనకు యాజ్ ఇట్ ఈస్గా సింటాక్స్ అనేది ఎలాగ ఉంటుంది, ఫస్ట్ డాక్యుమెంట్ ఆర్డర్ ఐడిని యూజ్ చేస్తాం, తర్వాత బటన్ని ఐడెంటిఫై చేస్తాం, తర్వాత పారాగ్రాఫ్ని ఐడెంటిఫై చేస్తాం. సో ఆ పారాగ్రాఫ్కి ఎలాంటి ఎఫెక్ట్ అప్లై అవ్వాలి అన్న మెథడ్ని యొక్క నేమే ఇంపార్టెంట్. ఓకేనా? సో షో కోసం అయితే షో మెథడ్ని యూజ్ చేస్తాం, హైడ్ కోసం అయితే హైడ్ మెథడ్ని యూజ్ చేస్తాం, టగుల్ కోసం టగుల్ మెథడ్ని యూజ్ చేస్తాం, ఫేడ్ ఇన్ కోసం ఫేడ్ ఇన్ మెథడ్ని యూజ్ చేస్తాం, ఫేడ్ అవుట్ కోసం ఫేడ్ అవుట్ మెథడ్ని యూజ్ చేస్తాం, ఫేడ్ టు ఫేడ్ టగుల్, స్లైడ్ అప్ స్లైడ్ డౌన్, స్లైడ్ టగుల్. సో ఈ విధంగా మనం వచ్చేసి యూజ్ చేసే మెథడ్ యొక్క నేమ్ మాత్రమే మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ మనం వచ్చేసి యానిమేట్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి యానిమేట్ అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, యానిమేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పారెంథసిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమికోలన్. సో దీంట్లో మీకు ఆల్రెడీ చెప్పాను, మనం వచ్చేసి టోటల్గా టూ పారామీటర్స్ పాస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా మ్యాండేటరీ. ఓకేనా? ఖచ్చితంగా ఫస్ట్ పారామీటర్ని పాస్ చేయాలి. సో సెకండ్ పారామీటర్ని పాస్ చేసినా పాస్ చేయకపోయినా ఏం లేదు, కానీ ఫస్ట్ పారామీటర్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. ఆ ఫస్ట్ పారామీటర్ ఏంటంటే మనకు వచ్చేసి సిఎస్ఎస్ స్టైల్స్. ఓకేనా? అంటే ఆ పారాగ్రాఫ్ పైన ఎలాంటి ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వాలి అనేది మనము ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ నేను ఏం చూస్తున్నాను, సింపుల్గా వచ్చేసి కర్లీ బ్రాకెట్స్ చేసుకున్నాను అండ్ కర్లీ బ్రాకెట్స్లో వచ్చేసి నేను ఏం చేసుకోవాలనుకున్నా అంటే, ఈ పారాగ్రాఫ్ ఉంది కదా, సో మనకు బై డిఫాల్ట్గా పారాగ్రాఫ్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది, మన కంటెంట్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది కదా. సో నేనేం చేయాలనుకున్నా అంటే, మనకు బటన్ ఇచ్చేసాను కదా, సో ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు నాకు ఆ పారాగ్రాఫ్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి అనుకుంటున్నాను. ఓకే? లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి అనుకుంటున్నాను. సో దానికోసం నేను యానిమేట్ అనే ఎఫెక్ట్ని యూజ్ చేస్తున్నాను నా ఓన్గా. ఓకే? సో చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా వచ్చేసి యానిమేట్ మెథడ్లో ఫస్ట్ కర్లీ బ్రాకెట్స్ తీసుకోవాలి. సో ఈ కర్లీ బ్రాకెట్స్ లోపలే మనము ఏ ఎఫెక్ట్ని అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ఎఫెక్ట్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి నాకు రైట్ సైడ్కి కొంత మూవ్ అవ్వాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో చూడండి, లెఫ్ట్ అని ఇచ్చేస్తున్నాను, వాల్యూ వచ్చేసి ప్రాపర్టీ వచ్చేసి లెఫ్ట్ అని ఇస్తున్నాను, లెఫ్ట్ కొలన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగిల్ కోట్స్ చేసుకొని. సో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఎంత స్పేస్ మూవ్ అవ్వాలి, ఒకనా 100 pixels మూవ్ అవ్వాలా, 200 pixels మూవ్ అవ్వాలా, 300 pixels మూవ్ అవ్వాలా అనేసి మీరు వాల్యూని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను అంటే, సింపుల్గా వచ్చేసి ఒక 200 pixels అని ఇస్తున్నాను. ఒకనా 200 pixels అని ఇచ్చేసాను. ఒకనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఏమవుతుందంటే, నాకు ఆ పారాగ్రాఫ్ అనేది నేను ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి 200 pixels మూవ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అనేసి. ఓకేనా? సో చూడండి, ఒకసారి నేను ఫైల్ని సేవ్ చేశాను అండ్ నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్ళి ఫైల్ని రిఫ్రెష్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి బటన్ కనిపిస్తుంది అండ్ మనం వచ్చేసి అప్లై చేసిన పారాగ్రాఫ్ కనిపిస్తుంది, దానికి అప్లై చేసిన స్టైల్స్ ఉన్నాయి కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ, బార్డర్ కానీ, టెక్స్ట్ కలర్ కానీ, సో అన్నీ అప్లై అయిపోయాయి. సో ఇప్పుడు చూడండి, ఒకసారి నేను బటన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? సో మనమైతే బటన్ని ఎప్పుడైతే నేను క్లిక్ చేశానో ఆ బటన్ని క్లిక్ చేయగానే నాకు ఆ పారాగ్రాఫ్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మూవ్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో మనం వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి 200 pixels దూరం మూవ్ అవ్వాలని చేసాం కాబట్టి ఆ పారాగ్రాఫ్ అనేది నాకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి 200 pixels మూవ్ అయ్యింది. ఓకేనా? సో ఈ విధంగా మీరు సింపుల్గా, ఓకేనా ఫ్రెండ్స్? సో మనం ఏం చేసాం, మన ఓన్గా స్టైల్ని ఇచ్చేసాం. సో నేను లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మూవ్ అవ్వాలని ఇచ్చేసాం కాబట్టి నాకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి 200 pixels మూవ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మీరు 500 pixels మూవ్ అవ్వాలనుకున్నారు అనుకోండి, సింపుల్గా 500 అనే వాల్యూ ఇస్తే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మీకు 500 pixels వాల్యూ దూరం మూవ్
రిమూవ్ అవుతుంది ఇక్కడ. సో ఈ విధంగా మీరు వచ్చేసి సింపుల్గా మీ ఓన్గా మీరు స్టైల్స్ని అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ యానిమేట్ మెథడ్ని యూస్ చేయడం జరుగుతుంది ఓకేనా. సో ఇది వచ్చేసి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను ఇంకా కొన్ని ఎక్స్ట్రా స్టైల్స్ని అప్లై చేస్తాను అక్కడ. సో ఈ సేమ్ యానిమేట్ మెథడ్ని యూజ్ చేసి సో ఇప్పుడు ఏం చేస్తాం మనం ఓన్లీ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి అని ఇచ్చేసాం కదా. బట్ నేను అలా కాకుండా ఇంకా ఎక్స్ట్రా స్టైల్స్ని అప్లై చేయాలనుకున్నాను అక్కడ. సో సిఎస్ఎస్ని యూజ్ చేసి మీరు ఏ స్టైల్స్ని అప్లై చేయగలరో ఆ స్టైల్స్ అన్నింటినీ మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఓకేనా. అంటే విడ్త్ని చేంజ్ చేసుకోవచ్చు, హైట్ని చేంజ్ చేసుకోవచ్చు, బార్డర్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు ఏ సిఎస్ఎస్ ప్రాపర్టీస్లో ఏ ఏ ప్రాపర్టీ అయితే ఉందో అన్ని ప్రాపర్టీస్ని మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి ఇంకొకటి చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఓన్లీ సింగిల్ వాల్యూ ఇచ్చేసాం కదా. సో కర్లీ బ్రాకెట్స్లో వచ్చేసి సింగిల్ వాల్యూ ఇచ్చేసాం కాబట్టి మనం డైరెక్ట్గా ఇచ్చేసాం. ఒకవేళ మీరు వచ్చేసి సింగిల్ వాల్యూ కాకుండా టూ వాల్యూస్, త్రీ వాల్యూస్, ఫోర్ వాల్యూస్ ఇచ్చేదారు అనుకోండి. సో అప్పుడు మనం సింపుల్గా కామన్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ వాల్యూ ఇచ్చేసాం కదా, లెఫ్ట్ కొలన్ అండ్ సింగిల్ కోట్ తీసేసుకొని 200 pixels అని ఇచ్చాను కదా. సో నేను దాని తర్వాత ఏమి ఇస్తున్నాను అంటే సింపుల్గా కామా ఇచ్చేస్తున్నాను, కామా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒపాసిటీని కూడా అప్లై చేయాలనుకుంటున్నాను ఓకేనా. సో ఒపాసిటీ అంటే ఏంటి, మనకు ఆ బ్రైట్నెస్ అనేది అంటే ట్రాన్స్పరెన్సీలోకి కన్వర్ట్ అవుతుంది కదా. సో చూడండి నేను వచ్చేసి ఒపాసిటీ ఇస్తున్నాను. సో ఒపాసిటీ అనేది ప్రాపర్టీ, ఒపాసిటీ అండ్ కొలన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగిల్ కోట్స్ తీసుకొని సింపుల్గా 0.5 అని ఇస్తున్నాను, ఒపాసిటీ నేను తగ్గించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను హైట్ని విడ్త్ని కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాను ఓకేనా. సో దానికోసం వచ్చేసి హైట్ విడ్త్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాను కదా. సో చూడండి హైట్ వచ్చేసి సింపుల్గా ఒక 150 pixels అని ఇస్తున్నాను. సో మనం వచ్చేసి వాల్యూస్ని సింగిల్ కోట్స్లోనే ఇవ్వాలి. సో హైట్ వచ్చేసి నేను 150 pixels అని చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను విడ్త్ని కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ విడ్త్ కూడా నేను చేంజ్ చేస్తున్నాను. విడ్త్ వచ్చేసి సింపుల్గా నేను ఒక 150 pixels అని ఇస్తున్నాను ఇది కూడా ఓకేనా. 150 pixels ఇచ్చేసాను ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏమైంది, మనకు ఫస్ట్ పారామీటర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో అదేవిధంగా నేను సెకండ్ పారామీటర్ని కూడా అప్లై చేయాలనుకుంటున్నాను. సో సెకండ్ పారామీటర్ వచ్చేసి ఏంటి, మనకు టైం కదా, అంటే ఆ స్పీడ్ అనేది ఫాస్ట్గా ఉండాలా, స్లోగా ఉండాలా, లేదా మిల్లీ సెకండ్స్ ఇచ్చేసి దాన్ని బేస్ చేసుకొని మనకు వర్క్ అవ్వాలని మనం ఇస్తాం కదా. సో ఇక్కడ నేను అదే విధంగా ఒక వాల్యూని ఇస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5000 అని ఇస్తున్నాను ఓకేనా. సో మనం వచ్చేసి ఫస్ట్ పారామీటర్ ఇచ్చేసాక మళ్ళీ సేమ్ కామా తీసేసుకొని సెకండ్ పారామీటర్ ఇవ్వాలి. సో సెకండ్ పారామీటర్ వచ్చేసి నేను సింపుల్గా 5000 అని ఇచ్చేస్తున్నాను ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి మనకు అవుట్పుట్ చూద్దాం ఇలా ప్రింట్ అవుతుంది ఏంటి అనేసి. సో చూడండి ఒకసారి నేను ఫైల్ని సేవ్ చేశాను. అండ్ నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేశాను ఓకేనా. సో మనకు యాజ్ ఇట్ ఈస్గా బటన్ పారాగ్రాఫ్ ప్రింట్ అయింది. సో ఒకసారి నేను బటన్ పైన క్లిక్ చేస్తున్నాను ఓకేనా. సో బటన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి మనం ఇచ్చిన పారాగ్రాఫ్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ మూవ్ అయింది. అండ్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతూ దాని యొక్క హైట్ అండ్ దాని యొక్క విడ్త్ చేంజ్ అయిపోయాయి. అండ్ దాని యొక్క ఒపాసిటీ కూడా మనం తగ్గించేసాం కాబట్టి మనకు ఆ పారాగ్రాఫ్ అనేది ట్రాన్స్పరెన్సీలోకి వెళ్ళిపోయింది ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి సింపుల్గా మీ ఓన్గా మీ ఓన్ ఎఫెక్ట్స్ని అప్లై చేసుకోవాలనుకుంటే దానికోసం వచ్చేసి యానిమేట్ మెథడ్ని యూజ్ చేస్తాము. సో యానిమేట్ మెథడ్లో వచ్చేసి నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేయాలనుకున్నారు అనుకోండి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మీరు రెడ్ ఇవ్వండి. బార్డర్ని చేంజ్ చేయాలనుకున్నారనుకోండి, సో బార్డర్ వచ్చేసి 2 pixels సాలిడ్ గ్రీన్ అలా ఇవ్వండి ఓకేనా. సో మీరు సిఎస్ఎస్లో ఎన్ని స్టైల్స్ ఉన్నాయో అన్ని స్టైల్స్ని మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు సింపుల్గా యానిమేట్ మెథడ్ ద్వారా స్టైల్స్ని అప్లై చే ఎఫెక్ట్స్ని అప్లై చేసుకోవచ్చు మీ ఓన్గా ఓకేనా ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా మనకు వచ్చేసి యానిమేట్ మెథడ్ గురించి ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు డిలే మెథడ్ ఓకేనా. సో ఇప్పుడు డిలే మెథడ్ ఏంటి అంటే మనకు వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి ఎఫెక్ట్స్ని అప్లై చేస్తున్నాం కదా. సో ఏదైనా ఒక్క ఎలిమెంట్కి మనం ఒకటి కంటే ఎక్కువ ఎఫెక్ట్స్ని అప్లై చేస్తున్నప్పుడు ఆ ఎఫెక్ట్స్ అనేవి ఏమైనా ఆ ఎఫెక్ట్స్ మధ్యలో ఏమైనా టైం అనేది డిలే అవ్వాలా వద్దా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఒక పారాగ్రాఫ్ ఉందనుకోండి, ఒక పారాగ్రాఫ్కి నేను ఒక 5 effects అప్లై చేస్తున్నాను ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, ఆ 5 effects నాకు ఆ ఫస్ట్ ఎఫెక్ట్ సెకండ్ ఎఫెక్ట్కి థర్డ్ ఎఫెక్ట్కి మధ్యలో ఏమైనా టైం గ్యాప్ అనేది ఉండాలి ఓకేనా. సో టైం గ్యాప్ అనేది ఉండాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ డిలే మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది ఓకేనా. సో ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఏం చెప్తున్నాను అనేసి ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చేశానంటే మనం ఇంతకుముందు పారాగ్రాఫ్స్ని బటన్స్ని అవన్నీ యాడ్ చేసాం కదా, సో అవన్నీ నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా ఒక బాక్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఓకేనా. సో డ్యూ ట్యాగ్ని తీసుకుంటున్నాను, లెస్ దెన్ సింబల్ డ్యూ అండ్ గ్రేటర్ దెన్ సింబల్ ఓపెన్ ట్యాగ్ అండ్ అలాగే వచ్చేసి క్లోజింగ్ ట్యాగ్. సో దీనికి వచ్చేసి నేను ఐడి అనే అట్రిబ్యూట్ని అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఐడి ఈక్వల్స్ టు అండ్ డబుల్ కోట్స్ తీసుకొని డబుల్ కోట్స్లో వచ్చేసి డివ్ వన్ అని ఇస్తున్నాను ఓకేనా, డివ్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టైల్ని అప్లై చేస్తున్నాను నేను సిఎస్ఎస్ ప్రాపర్టీని యూజ్ చేసి. ఆ డ్యూ ట్యాగ్ ఉంది కదా, సో డ్యూ ట్యాగ్కి నేను కొన్ని స్టైల్స్ని అప్లై చేయాలనుకుంటున్నాను. సో చూడండి స్టైల్ ఈక్వల్స్ టు అండ్ డబుల్ కోట్స్ తీసుకొని డబుల్ కోట్స్లో వచ్చేసి విడ్త్ ప్రాపర్టీని అప్లై చేస్తున్నాను, విడ్త్ కొలన్ ఒక 90 pixels అని ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైట్ని కూడా అప్లై చేయాలనుకుంటున్నాను. సో చూడండి సెమీ కొలన్ ఇచ్చేసి హైట్ కొలన్ 90 pixels ఇస్తున్నాను ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమీ కొలన్ అండ్ నాకు వచ్చేసి డిస్ప్లే టైప్ వచ్చేసి నేను సింపుల్గా నన్ అని ఇస్తున్నాను ఓకేనా. అంటే నాకు బై డిఫాల్ట్గా అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వకూడదు, సో దానికోసం వచ్చేసి డిస్ప్లే నన్ అని ఇస్తున్నాను, డిస్ప్లే నన్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను సింపుల్గా బ్లాక్ అని ఇస్తున్నాను ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ అని ఇచ్చేసాను ఒక ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే సింపుల్గా ఒక డివ్ ట్యాగ్ ద్వారా ఒక సింపుల్ స్పేస్ని క్రియేట్ చేశాను, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ని అప్లై చేశాను, హైట్ విడ్త్ని అప్లై చేశాను, డిస్ప్లే వచ్చేసి నన్ను అని ఇచ్చేసాను. సో అది డిస్ప్లే నన్ను చేయడం వల్ల మనకి ఏంటి బ్రౌజర్లో ఎలాంటి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వదు ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటాను సేమ్ బటన్ మళ్ళీ బటన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు నేను ఇప్పుడు క్రియేట్ చేశాను కదా డివ్ ట్యాగ్ని యూజ్ చేసి, సో దానికి ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వాలి యానిమేట్ అనుకుంటున్నాను ఓకేనా. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే డిలే మెథడ్ని యూజ్ చేస్తాను. సో డిలే మెథడ్ని యూజ్ చేసినప్పుడు మనకు టైం గ్యాప్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు నేను బటన్ క్రియేట్ చేయడానికి లెస్ దెన్ సింబల్ బటన్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్ చేశాను, అండ్ దాని మధ్యలో మీరు ఏదైనా ఒక కంటెక్స్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి క్లిక్ హియర్ అని చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు సేమ్ మళ్ళీ జేక్వెరీ సింటాక్స్ ఉంది కదా, సో జేక్వెరీ సింటాక్స్ని యాజ్ ఇట్ ఇస్ అలాగే చేశాను. డాలర్ ఆఫ్ డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్ అని చేశాను. సేమ్ మళ్ళీ బటన్ ఐడెంటిఫై చేయాలి కాబట్టి డాలర్ ఆఫ్ బటన్ డాట్ క్లిక్ అని చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంతకుముందు పారాగ్రాఫ్ కాబట్టి సింగిల్ పారాగ్రాఫ్ ఇచ్చేసాం. సో నేను ఇప్పుడు ఏం చేయాలనుకున్నాను అంటే ఇప్పుడు సేమ్ డివ్ ట్యాగ్ ఉంది కదా, సో డివ్ ట్యాగ్కి నేను 3 టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ని అప్లై చేయాలనుకుంటాను. ఆ 3 టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్కి నేను ఈ డిలే మెథడ్ని అప్లై చేయాలనుకుంటాను కదా. అంటే ఒక్కొక్క మెథడ్కి మధ్యలో ఒక టైం గ్యాప్ అనేది ఉండాలి అనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి మనం ఈ డిలే మెథడ్ని యూజ్ చేస్తాము. సో ఇప్పుడు ఆ డిలే మెథడ్ని ఎలా అప్లై చేస్తాం అనేది నేను చూపిస్తాను కదా. సో మనం వచ్చేసి డ్యూ ట్యాగ్ని ఐడెంటిఫై చేయాలి కదా, సో దానికోసం వచ్చేసి చూడండి హ్యాష్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పారెంథసిస్ వేసుకొని పారెంథసిస్లో డబుల్ కోట్స్ వేసుకున్నాను. అండ్ దాంట్లో వచ్చేసి మనం వచ్చేసి ఏం చేసాము ఇక్కడ డ్యూ ట్యాగ్ని క్రియేట్ చేసినప్పుడు ఐడిని యూజ్ చేసాం కదా, ఐడి ఈక్వల్స్ టు అండ్ డబుల్ కోట్స్లో వచ్చేసి డివ్ వన్ అని ఇచ్చేసాం కదా. సో చూడండి డాలర్ ఆఫ్ డబుల్ కోట్స్ వేసుకొని హ్యాష్ డివ్ వన్ అని ఇచ్చేస్తున్నాను డివ్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం అప్లై చేసే మెథడ్ ఏంటి డిలే మెథడ్ కదా, సో డిలే మెథడ్ని మనం అప్లై చేయాలి అనుకుంటే సేమ్ దానికోసం వచ్చేసి డిలే అని యూజ్ చేస్తాము. సో చూడండి డాట్ డిలే అండ్ నెక్స్ట్ వచ్చేసి పారెంథసిస్. సో ఈ పారెంథసిస్లో వచ్చేసి మీరు టైంని ఇవ్వాల్సి ఉంటుంది మిల్లీ సెకండ్స్లో. సో అదేంటంటే మీరు ఒక ఎఫెక్ట్కి ప్లస్ ఇంకొక ఎఫెక్ట్కి మధ్యలో గ్యాప్ అనేది ఎంత గ్యాప్ ఉండాలి అనేసి మీరు టైం లిమిట్ ఇవ్వాలి. సో ఇక్కడ టైం లిమిట్ వచ్చేసి నేను సింపుల్గా ఒక 3000 మిల్లీ సెకండ్స్ అని ఇస్తున్నాను అక్కడ 3000 మిల్లీ సెకండ్స్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాట్ ఆ ఎఫెక్ట్ అంటే ఆ డ్యూ ట్యాగ్ పైన ఎలాంటి ఎఫెక్ట్ అప్లై అవ్వాలి అనేది కూడా మనం ఇవ్వాలి ఓకేనా. అంటే ఫేడ్ ఇన్ కానీ, ఫేడ్ అవుట్ కానీ, స్లైడ్ అప్ కానీ, స్లైడ్ అవుట్ కానీ, యానిమేట్ మెథడ్ కానీ, హైడ్ కానీ, షోడా కానీ, సో ఏదో ఒక ఎఫెక్ట్ని మీరు ఇక్కడ అప్లై చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను సింపుల్గా ఫేడ్ ఇన్ అని ఇస్తున్నాను ఓకేనా. సో డాట్ ఫేడ్ ఇన్ మెథడ్ని ఇచ్చేస్తున్నాను, డాట్ ఫేడ్ ఇన్ ఆఫ్ పారెంథసిస్ అండ్ సెమికోలన్ ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింగిల్ ఒక డ్యూ ట్యాగ్ని క్రియేట్ చేసాము అండ్ దానికి వచ్చేసి నేను ఒక ఎఫెక్ట్ని అప్లై చేశాను. బట్ దీనికి ఏంటంటే నేను డిలే మెథడ్ని యూజ్ చేశాను ఓకేనా. సో డిలే మెథడ్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు గ్యాప్ అనేది వస్తుంది. సో టైం లిమిట్ ఆ టైం లిమిట్ మనం ఏదైతే టైం ఇచ్చేసామో ఆ టైం లిమిట్ తర్వాత మాత్రమే మనకు ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది ఓకేనా. సో చూడండి ఒకసారి అవుట్పుట్ చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో చూడండి ఫైల్ని సేవ్ చేశాను అండ్ నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేశాను. సో యాజ్ ఇట్ ఇస్గా మనకు బటన్ ఒకటే కనిపిస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్ బటన్ని క్లిక్ చేయగానే నాకు ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వట్లేదు ఓకేనా. సో బటన్ని క్లిక్ చేశాక మనం టైం లిమిట్ వచ్చేసి 3000 మిల్లీ సెకండ్స్ ఇచ్చేసాం కాబట్టి ఆ 3000 మిల్లీ సెకండ్స్ అనేటివి 3 సెకండ్స్ అనేటివి కంప్లీట్ అయిపోయాకే నాకు ఆ డివ్ ట్యాగ్కి ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది. ఏం ఎఫెక్ట్ మనం వచ్చేసి స్టైల్ విడ్త్ బ్యాక్గ్రౌండ్ కలర్ అవన్నీ ఇచ్చేసాం కదా, సో అదే ఎఫెక్ట్ నాకు ఇక్కడ అప్లై అయిపోయింది ఓకేనా. సో ఫేడ్ ఇన్ అని ఇచ్చేసాం కాబట్టి ఫేడ్ ఇన్ ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు సింపుల్గా డిలేని యూజ్ చేసి ఏదైనా ఒక ఎఫెక్ట్ అనేది ఎంత టైం తర్వాత అప్లై అవ్వాలి అనేది మీరు ఇవ్వచ్చు ఓకేనా. సో ఇక్కడ మీరు లాస్ట్ క్లాస్లో ఒకటి చూసుకున్నారు స్పీడ్ అనేసి, అంటే స్లోగానా ఫాస్ట్గానా లేకపోతే మిల్లీ సెకండ్స్ ఇచ్చేసి దాన్ని బేస్ చేసుకొని మనము ఒక ఎఫెక్ట్ని అప్లై చేస్తాం ఓకేనా. సో మరి దానికి ప్లస్ ఈ డిలేకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది నేను చెప్తాను ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వచ్చేసి ఫేడ్ ఇన్ ఆఫ్ ఒక 3000 సెకండ్స్ అని ఇచ్చేసారు అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే 3 సెకండ్స్లో ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది ఓకేనా. అంటే ఆ ఎఫెక్ట్ అప్లై అవ్వడానికి 3 సెకండ్స్ పడుతుంది ఓకేనా. బట్ ఇప్పుడు మీరు డిలే మెథడ్ని యూజ్ చేస్తారు అనుకోండి, 3 సెకండ్స్ వరకు ఆ ఎఫెక్ట్ అనేది సైలెంట్గా ఉండి 3 సెకండ్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో ఆ 3 సెకండ్స్ అనేటివి కంప్లీట్ అయిపోయాక ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా. సో ఇది ఆ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి నేను వచ్చేసి ఇంకా కొన్ని ఎక్స్ట్రా అప్లికేషన్ యాడ్ చేసి చూపిస్తాను దీనికి. సో మనకి ఇక్కడ డ్యూ ట్యాగ్ ఉంది కదా, సో నేను డ్యూ ట్యాగ్ని సేమ్ మళ్ళీ కాపీ పేస్ట్ చేశాను ఇంకొక 2 టైమ్స్. సో 2 టైమ్స్ కాపీ చేశాను అండ్ మనకు ఐడి ఉంది కదా, సో ఐడి వచ్చేసి నేను సింపుల్గా డ్యూ 3 అని చేస్తున్నాను. అండ్ సింపుల్గా నేను బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రమే చేంజ్ చేయాలనుకుంటాను. సో సెకండ్ దానికి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని చేశాను అండ్ థర్డ్ దానికి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అని చేశాను. సో ఇప్పుడు వచ్చేసి మనం సేమ్ జేక్వెరీ స్టైల్ ఉంది కదా, సో జేక్వెరీని యూజ్ చేస్తున్నాను. సో డాలర్ ఆఫ్ హ్యాష్ div1 అని ఇచ్చేసాం కదా, సో నేను దీన్ని సింపుల్గా కాపీ పేస్ట్ చేశాను ఇంకొక 2 టైమ్స్. సో డాలర్ ఆఫ్ హ్యాష్ div2
డాట్ డిలే ఉంది కదా. సో డిలే వచ్చేసి మనం ఇంతకుముందు 3000 మిల్లీ సెకండ్స్ ఇచ్చాం కదా. సో ఇప్పుడు నేను సెకండ్ ఎలిమెంట్కి వచ్చేసి ఏంటంటే 5000 మిల్లీ సెకండ్స్ ఇస్తున్నాను. అక్కడ 5000 మిల్లీ సెకండ్స్ ఇచ్చేసాను అండ్ డాట్ ఫేడ్ ఇన్. అండ్ నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ఉంది కదా, సో థర్డ్ దానికి కూడా వచ్చేసి మళ్ళీ దీని సేమ్ హ్యాష్ ఆఫ్ డివ్ 3, డిలే వచ్చేసి సేమ్ 3000 సెకండ్స్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది అనేది చూద్దాం. ఓకేనా, సో చూడండి ఒకసారి నేను ఫైల్ని సేవ్ చేశాను అండ్ నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్ళి ఫైల్ని రిఫ్రెష్ చేశాను. సో యాజ్ ఇట్గా మనకు బటన్ ఒకటే డిస్ప్లే అయిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బటన్ని క్లిక్ చేయగానే మనకు వచ్చేసి 3 సెకండ్స్ తర్వాత ఫస్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి డిస్ప్లే అయిపోయాయి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇంకొక 2 సెకండ్స్ తర్వాత మనకు మధ్యలోది డిస్ప్లే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ ఏమవుతుంది మనకంటే ఫస్ట్ డ్యూ ట్యాగ్కి ప్లస్ లాస్ట్ డ్యూ ట్యాగ్కి మనం వచ్చేసి టైం లిమిట్ అనేది 3 సెకండ్స్ ఇచ్చేసాం కాబట్టి 3 సెకండ్స్ వరకు దానికి ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడలేదు. బట్ మధ్యలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ ఉంది కదా, సో సెకండ్ ఎలిమెంట్కి వచ్చేసి మనం 5 సెకండ్స్ టైం లిమిట్ ఇచ్చాము. ఓకేనా, సో దానివల్ల ఏమైందంటే ఇక్కడ మనకు అవుట్పుట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ లాస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకు తొందరగా అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ది థర్డ్ది ప్రింట్ అయిపోయాక కొంతసేపటికి మనకు సెకండ్ది ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో. ఓకేనా, సో ఈ విధంగా మనకు వచ్చేసి డిలేని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే టైం గ్యాప్ అనేది ఏర్పడుతుంది. సో మనం ఇచ్చిన గ్యాప్ని బేస్ చేసుకుని దాని తర్వాత మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి డిలే మెథడ్ గురించి. ఓకేనా, సో మనకు అదర్ మెథడ్స్లో అదర్ ఎఫెక్ట్స్లో వచ్చేసి టోటల్గా 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి, యానిమేట్ అండ్ డిలే. సో దీన్ని బేస్ చేసుకొని మనము ఎఫెక్ట్స్ని అప్లై చేస్తున్నాం. ఓకేనా, సో వీటికి ఇప్పుడు వచ్చేసి మనకు ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు అన్ని ఎఫెక్ట్స్ ఇప్పుడు చెప్పే ప్రాపర్టీస్ ఇప్పుడు నెక్స్ట్ నుంచి చెప్పే ప్రాపర్టీస్ అన్నీ మీరు అన్ని ఎఫెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అంటే డిస్ప్లే ఎఫెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు, ఫేడింగ్ ఎఫెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు, స్లైడింగ్ ఎఫెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు, లేదా ఈ అదర్ ఎఫెక్ట్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, 4 టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్కి అప్లై చేసే కొన్ని కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ కామన్ ప్రాపర్టీస్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. ఓకేనా, సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే స్టాప్ మెథడ్. ఓకేనా, సో ఈ స్టాప్ మెథడ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం వచ్చేసి ఏదైనా ఒక ఎఫెక్ట్ని స్టాప్ చేయడానికి స్టాప్ మెథడ్ యూజ్ అవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి స్లైడ్ డౌన్ అనేసి నేను ఒక ఎఫెక్ట్ని ఇచ్చేసాను. ఓకేనా, స్లైడ్ డౌన్ వచ్చేసి నాకు ఒక 10 సెకండ్స్ అని ఇచ్చేసాను. ఓకేనా, మనం వచ్చేసి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేసి ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకు స్లైడ్ డౌన్ ఎఫెక్ట్ అనేది వస్తుంది కదా. సో ఆ స్లైడ్ డౌన్ అనేది 10 సెకండ్స్లో వచ్చే లోపు మీరు మధ్యలో ఎక్కడైనా ఆ ఎఫెక్ట్ని స్టాప్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ స్టాప్ మెథడ్ని యూజ్ చేస్తాము. ఓకేనా, సో చూడండి ఒకసారి నేను డైరెక్ట్గా అవుట్పుట్ చూపిస్తున్నాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ నేను ఏం చేసానంటే డైరెక్ట్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ రాసి పెట్టేశాను. సో టైం అనేది ఎక్కువగా అవుతుంది కదా, సో మీరు అంతా వీడియో చూస్తారో లేదా అనేసి ఇక్కడ నేను ప్రోగ్రామ్ని డైరెక్ట్గా రాసి పెట్టేశాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఒకసారి అవుట్పుట్ చూపించినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, సో చూడండి ఇక్కడ నేను చూసినట్టే మనకు ఓన్లీ బటన్ మాత్రమే కనిపిస్తుంది. సో ఈ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది కదా. సో ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. సో మీరు ఎప్పుడైనా ఎఫెక్ట్ని స్టాప్ చేయాలి అనుకుంటే సెకండ్ బటన్ ఉంది కదా, సో ఈ సెకండ్ బటన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఆ ఎఫెక్ట్ అప్లై అయ్యే టైంలోనే మనకు ఆ ఎఫెక్ట్ అనేది స్టాప్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో మీరు ఏదైనా ఒక ఎఫెక్ట్ని అప్లై చేసే టైంలో ఆ ఎఫెక్ట్ని మధ్యలో స్టాప్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ స్టాప్ మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో మన స్టాప్ మెథడ్ని యూజ్ చేయడానికి మనం ఏం లేదండి, సేమ్ జేక్వెరీ సింటాక్స్ ఎలా ఉంటుందో అది యాజ్ ఇట్ ఇస్ అలాగే ఇచ్చేసాను. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేసాము, 2 బటన్స్ క్రియేట్ చేసాం కదా. ఫస్ట్ బటన్ వచ్చేసి ఎఫెక్ట్ని అప్లై చేయడానికి, సెకండ్ బటన్ వచ్చేసి ఎఫెక్ట్ని స్టాప్ చేయడానికి. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ని చూపిస్తాను చూడండి. సో మనకి యాజ్ ఇట్ ఇస్గా డాక్యుమెంట్ డాట్ రెడీ అనేసి సేమ్ ఫంక్షన్ తీసుకున్నాము అండ్ మనకు వచ్చేసి దీంట్లో 2 బటన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాం. ఒకటి వచ్చేసి డాలర్ ఆఫ్ బటన్ క్లిక్ ఫంక్షన్, సో డాలర్ ఆఫ్ అనేసి స్లైడ్ డౌన్ అని చేస్తాం. సో ఎఫెక్ట్ అప్లై అవ్వడానికి మనము ఫస్ట్ బటన్కి ఇచ్చేసాము అండ్ సెకండ్ బటన్ ఉంది కదా, సో సెకండ్ బటన్లో వచ్చేసి ఇక్కడ సింపుల్గా మనం స్టాప్ అనే మెథడ్ని మాత్రమే యూజ్ చేసాము. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే సింపుల్గా కనిపిస్తుంది, మనం ఏం చేంజ్ చేయలేదు. మనము ఫేడ్ ఇన్ను, ఫేడ్ అవుట్, స్లైడ్ అప్, స్లైడ్ డౌన్ లేదా టగ్లు, సో యానిమేట్, సో ఇవన్నిటిని ఏ ప్లేస్లో అయితే యూజ్ చేస్తామో అదే ప్లేస్లో నేను స్టాప్ అని ఇచ్చేసాను. ఓకేనా, సింపుల్గా స్టాప్ అని ఇవ్వడం వల్ల మనకు ఆ ఎఫెక్ట్ అనేది స్టాప్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది స్టాప్ మెథడ్ గురించి. ఓకేనా, సో ఏదైనా ఒక ఎఫెక్ట్ అనేది అప్లై అయ్యే టైంలో మధ్యలో మీరు ఆ ఎఫెక్ట్ని స్టాప్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మీరు ఈ స్టాప్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అదేవిధంగా మనకు వచ్చేసి ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంది, అదేంటంటే మనకు వచ్చేసి కాల్ బ్యాక్ ప్రాపర్టీ. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు వచ్చేసి మనము ఎఫెక్ట్స్ని అప్లై చేస్తున్నాం కదా, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఆ ఎఫెక్ట్స్ని అప్లై చేస్తున్నాము, ఎఫెక్ట్ అనేది మనకు అవుట్పుట్లో కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో అలా కాకుండా ఇప్పుడు వచ్చేసి మనకు ఒక ఎఫెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనకి
ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాట్సాప్లో మెసేజ్ ఫ్రెండ్ చేస్తున్నాను, మెసేజ్ మా ఫ్రెండ్కి సెండ్ చేస్తున్నాను ఓకేనా. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఆ మెసేజ్ అనేది సెండ్ అయిపోయాక నాకు బ్లూ టిక్స్ వస్తాయి. సో బ్లూ టిక్స్ వచ్చిందంటే దాని యొక్క మీనింగ్ ఏంటి, ఆ మెసేజ్ అనేది వాళ్ళకు సెండ్ అయిపోయింది అనేసి మనకు అర్థం. లేదా ఇప్పుడు మొబైల్లో నుంచి మామూలుగా మెసేజ్ చేస్తున్నాను, సో మెసేజ్ చేశాక ఏమవుతుంది, ఆ మెసేజ్ అనేది డెలివర్ అయిందా లేదా అనేసి మనకు ఒక మెసేజ్ అనేది వస్తుంది కదా. సో ఆ విధంగా మనకు వచ్చేసి మనం ఏదైనా ఒక ఎఫెక్ట్ని అప్లై చేశాక ఆ ఎఫెక్ట్ అనేది కంప్లీట్గా వర్క్ అయిందా లేదా అనేసి మనకి ఇంకొక మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ కాల్ బ్యాక్ మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది ఓకేనా. సో ఏదైనా ఒక ఎఫెక్ట్ని అప్లై చేశాక ఆ ఎఫెక్ట్లు అనేది కంప్లీట్ అయిపోయాక మనకి ఒక కాల్ బ్యాక్ అనేది రావాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం కాల్ బ్యాక్ మెథడ్ని యూజ్ చేస్తాము. సో ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ కూడా నేను ఆల్రెడీ కోడింగ్ రాసి పెట్టేశాను, సో ఒకసారి అవుట్పుట్ చూసాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా. సో చూడండి ఇక్కడ వచ్చేసి మనం బటన్, నేను ఇక్కడ బటన్ ఉంది, ఒక బటన్ ఉంది, ఆ బటన్ని క్లిక్ చేస్తున్నాను ఓకేనా. సో బటన్ని క్లిక్ చేశాక నాకు ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది. సో ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వడం కంప్లీట్ అయిపోగానే నాకు వచ్చేసి ఒక అలర్ట్ మెసేజ్ అనేది ప్రింట్ అయింది ఓకేనా, ఎఫెక్ట్ ఈజ్ కంప్లీటెడ్ లేకపోతే హిడెన్ ఈజ్ కంప్లీటెడ్ అనేసి. సో మీరు ఏ మెసేజ్ అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ మెసేజ్ అనేది మనకి ఇలా ప్రింట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి ఎఫెక్ట్ని అప్లై చేశాక ఆ ఎఫెక్ట్ అనేది కంప్లీట్గా వర్క్ అయింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనేసి మనకు ఒక మెసేజ్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ కాల్ బ్యాక్ మెథడ్ని యూజ్ చేస్తాము. సో మనకు అది అవుట్పుట్లో ఇలా ప్రింట్ అవుతుంది ఓకేనా. సో మన ఎఫెక్ట్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ మెసేజ్ ఆ ఎఫెక్ట్ అనేది కంప్లీట్ అవ్వగానే మనకి ఇలా కాల్ బ్యాక్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేసామంటే సింపుల్ ఏం లేదండి, మనం యాజ్ ఇట్ ఈస్గా జేక్వెరీ సింటాక్స్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అదే యూజ్ చేసాము. డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్ యూజ్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి బటన్ ఐడెంటిఫై చేసాము. బటన్ ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేస్తాము, డాలర్ ఆఫ్ బటన్ డాట్ క్లిక్ ఫంక్షన్ అని చేసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తాము, ఇప్పటివరకు అయితే డాలర్ ఆఫ్ పి అని ఇచ్చేసి హైడ్ కానీ లేదా స్లైడ్ డౌన్ కానీ స్లైడ్ అప్ కానీ ఫేడ్ ఇన్ కానీ ఫేడ్ అవుట్ కానీ ఏదో ఒక ఎఫెక్ట్ని ఇచ్చేస్తాం. సో ఎఫెక్ట్ని ఇచ్చేసాక మనం ఏం చేస్తున్నాము, సింపుల్గా పారెంథసిస్ సెమికోలన్ ఇచ్చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేశానంటే ఆ పారెంథసిస్లో వచ్చేసి నేను ఇంకొక ఫంక్షన్ని క్రియేట్ చేశాను ఓకేనా. సో ఇంకొక ఫంక్షన్ని క్రియేట్ చేయడానికి మనం వచ్చేసి ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. సో చూడండి ఫంక్షన్ అని ఇచ్చేసి పారెంథసిస్ తీసుకొని కర్లీ బ్రాకెట్స్ ఇచ్చేసాను. సో ఈ కర్లీ బ్రాకెట్స్లో వచ్చేసి నేను ఏం చేయాలనుకున్నాను, కాల్ బ్యాక్ చేయాలనుకుంటున్నాను కదా, అంటే ఏదైనా ఒక మెసేజ్ని ప్రింట్ చేయాలనుకున్నాను కదా. సో దానికోసం వచ్చేసి మనం జేక్వెరీని జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తాం. సో జావా స్క్రిప్ట్లో వచ్చేసి మనము డాక్యుమెంట్ డాట్ రైటు లేదా అలర్ట్ బాక్స్ ప్రాంప్ట్ బాక్స్ డైలాగ్ బాక్స్ అనేసి సో కొన్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసి మనం అవుట్పుట్ని ప్రింట్ చేస్తాం కదా. సో అదే విధంగానే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే అలర్ట్ బాక్స్ని యూజ్ చేస్తున్నాను ఓకేనా. సో చూడండి సింపుల్గా వచ్చేసి ఫంక్షన్లో అలర్ట్ హాఫ్ అండ్ పారెంథసిస్లో వచ్చేసి కంటెంట్ ఇస్తాను ఓకేనా. సో ఇక్కడ అలర్ట్ బాక్స్లో వచ్చేసి అలర్ట్ మెథడ్లో వచ్చేసి మీరు ఏ కంటెంట్ అయితే ఇస్తారో ఆ కంటెంట్ అనేది ఎఫెక్ట్ అప్లై అయిపోయాక మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు వచ్చేసి సింపుల్గా ఆ ఫంక్షన్ని క్రియేట్ చేసి ఆ ఫంక్షన్లో అలర్ట్ మెథడ్ ద్వారా మనం వచ్చేసి కాల్ బ్యాక్ని ప్రింట్ చేసుకోవచ్చు ఓకేనా. సో ఈ ఎఫెక్ట్ని కూడా మీరు అన్నింటికి అప్లై చేసుకోవచ్చు ఓకేనా. డిస్ప్లే ఎఫెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు, ఫేడింగ్ ఎఫెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు, స్లైడింగ్ ఎఫెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు, అదర్ ఎఫెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు ఓకేనా. సో మీకు దేనికి కావాలనుకుంటే మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు చైనింగ్ మెథడ్ ఓకేనా. సో ఈ చైనింగ్ మెథడ్ అంటే ఏంటి అని చూసినట్టయితే మనకు వచ్చేసి ఒక ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ట్యాగ్ ఉంది, సేమ్ ట్యాగ్కి ఒకటి కంటే ఎక్కువ ఎఫెక్ట్స్ని అప్లై చేయాలి ఎట్ ఏ టైం ఓకేనా. సో ఇప్పటివరకు మనం ఏం చేసామంటే ఓన్లీ ఏదైనా ఒక్క ఎఫెక్ట్ని మాత్రమే ఒక్క ట్యాగ్కి అప్లై చేసాం ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఉందనుకోండి, సో ఆ పారాగ్రాఫ్ ట్యాగ్కి హైడ్ మెథడ్ని అప్లై చేసాం లేదా షో మెథడ్ని అప్లై చేసాం లేదా టగుల్ మెథడ్ని అప్లై చేసాం లేదా ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఫేడ్ టగుల్ స్లైడ్ అప్ స్లైడ్ డౌన్ స్లైడ్ టగుల్. సో ఇలా ఏదైనా ఒక్క ఎఫెక్ట్ని మాత్రమే మనం అప్లై చేసాం ఓకేనా. సో అలా కాకుండా మనం వచ్చేసి ఏదైనా ఒక్క ట్యాగ్కి ఒకటి కంటే ఎక్కువ ఎఫెక్ట్స్ని ఎట్ ఏ టైం అప్లై చేయాలి అనుకుంటే ఓకేనా. సో ఏదైనా ఒక ట్యాగ్కి ఒకటి కంటే ఎక్కువ ఎఫెక్ట్స్ని ఎట్ ఏ టైం అప్లై చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ చైనింగ్ మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది ఓకేనా. సో చైనింగ్ మెథడ్ని ఎలా యూజ్ చేస్తాము, దాని ద్వారా అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనేది నేను చూపిస్తాను. సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు సేమ్ బటన్ ఉంది, సో నేను బటన్ని క్లిక్ చేస్తున్నాను ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్ నేను మనకు ముందుగా చూసుకున్నట్టయితే కంటెంట్ అనేది బ్లాక్ కలర్లో ఉంది, బట్ ఇప్పుడు నేను చూడండి ఒకసారి బటన్ని క్లిక్ చేయగానే నాకు వచ్చేసి ఆ కంటెంట్ యొక్క కలర్ అనేది రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఆ కంటెంట్ పైన మనకు టూ ఎఫెక్ట్స్ అప్లై అయిపోతున్నాయి ఓకేనా. ఆ టూ ఎఫెక్ట్స్ ఏంటంటే మనకు వచ్చేసి స్లైడ్ అప్ స్లైడ్ డౌన్ ఓకేనా. సో బటన్ పైన క్లిక్ చేయగానే నాకు టెక్స్ట్ అనేది రెడ్ కలర్లో ఒక చేంజ్ అవుతూ స్లైడ్ అప్ ఎఫెక్ట్ అప్లై అవుతుంది అండ్ స్లైడ్ డౌన్ ఎఫెక్ట్ అప్లై అవుతుంది ఓకేనా. సో టోటల్గా త్రీ ఎఫెక్ట్స్ అప్లై అవుతున్నాయి, రెడ్
కలర్ చేంజ్ అవుతుంది, స్లైడ్ అప్ ఎఫెక్ట్ అప్లై అవుతుంది, స్లైడ్ డౌన్ ఎఫెక్ట్ అప్లై అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మీరు వచ్చేసి ఏదైనా ఒక ట్యాగ్ పై ఎట్ ఏ టైం ఒకటి కంటే ఎక్కువ ఎఫెక్ట్స్ని అప్లై చేయాలి అనుకుంటే చైనింగ్ మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మరి చైనింగ్ మెథడ్ని ఎలా యూజ్ చేస్తామంటే సేమ్ యాజ్ ఇట్ ఇస్ నాకు జేక్వెరీ సింటాక్స్. సో చూడండి, జేక్వెరీ డాలర్ ఆఫ్ డాక్యుమెంట్ డాట్ రైట్ అని ఇచ్చేసాను, ఫంక్షన్ని క్రియేట్ చేశాను, బటన్ని సెలెక్ట్ చేసుకున్నాను, డాలర్ ఆఫ్ బటన్ డాట్ క్లిక్ అని ఇచ్చేసాను యాజ్ ఇట్ ఇస్ అలాగే. సో నెక్స్ట్ ఏం చేస్తాం మనము, పారాగ్రాఫ్కి ఇస్తాం కదా. సో పారాగ్రాఫ్ ఏం చేస్తాం మనం వచ్చేసి సింపుల్గా స్టైల్స్ని అప్లై చేస్తాం కదా. సో చూడండి, డాలర్ ఆఫ్ P1 అని ఇచ్చేసి మనం తర్వాత ఏం చేస్తాము, స్లైడ్ అప్ లేదా స్లైడ్ డౌన్, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్, ఏదైనా ఒక్క ఎఫెక్ట్ని మాత్రమే అప్లై చేస్తాం కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం చైనింగ్ మెథడ్లో ఒకటి కంటే ఎక్కువ ఎఫెక్ట్స్ని ఎట్ ఏ టైం అప్లై చేస్తున్నాం. సో దానికోసం వచ్చేసి సింపుల్గా మనం డాట్ సింబల్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో చూడండి, డాలర్ ఆఫ్ P1 అని ఇచ్చేసాను, పారాగ్రాఫ్ P అని ఇచ్చేసాను, పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి డాట్, మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను సిఎస్ఎస్ ప్రాపర్టీని అప్లై చేయాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి సిఎస్ఎస్ అని తీసుకున్నాను, అండ్ నెక్స్ట్ ప్యారెంథసిస్, అండ్ ప్యారెంథసిస్లో వచ్చేసి నేను ఏం చేయాలనుకుంటున్నాను, కలర్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో టెక్స్ట్ యొక్క కలర్ బై డిఫాల్ట్గా బ్లాక్ ఉంది కదా, సో అక్కడ నా కలర్ అనేది రెడ్ కలర్లోకి చేంజ్ అవ్వాలనుకుని నేను ప్రాపర్టీ వచ్చేసి కలర్ ఇచ్చేసాను, అండ్ వాల్యూ వచ్చేసి రెడ్ అని ఇచ్చేసాను. ఓకేనా? సో ఆ రెండింటిని మనం డబుల్ కోట్స్లో ఇచ్చేస్తాము, అండ్ వాటి మధ్యలో కామాని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను సేమ్ డాట్ సింబల్ని యూజ్ చేస్తాను, డాట్, అండ్ ఇప్పుడు వచ్చేసి ఎఫెక్ట్ని అప్లై చేస్తున్నాను. ఎఫెక్ట్ ఏంటి, స్లైడ్ అప్. ఓకేనా? సో చూడండి, స్లైడ్ అప్ అని చేసి ప్యారెంథిస్లో వచ్చేసి నేను వాల్యూ చేశాను, మిల్లీ సెకండ్స్లో, మీరు ఏ వాల్యూ అని ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ డాట్ సింబల్ తీసుకున్నాను, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఎఫెక్ట్ని అప్లై చేస్తున్నాను. ఇంకొక ఎఫెక్ట్ ఏంటంటే మళ్ళీ స్లైడ్ డౌన్ ఎఫెక్ట్. ఓకేనా? సో ఇలా ఈ విధంగా మనం వచ్చేసి డాట్ సింబల్ని యూజ్ చేసి ఎన్ని ఎఫెక్ట్స్ కావాలి అనుకుంటే మీరు అన్ని ఎఫెక్ట్స్ని అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సింపుల్గా డాట్ 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 యూజ్ చేసి ఎన్ని ఎఫెక్ట్స్ కావాలంటే మీరు అన్ని ఎఫెక్ట్స్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సిఎస్ఎస్ని యూజ్ చేసి కలర్ రెడ్ అని ఇచ్చేసాను, నెక్స్ట్ స్లైడ్ డౌన్ ఇచ్చేసాను, స్లైడ్ అప్ ఇచ్చేసాను, నెక్స్ట్ స్లైడ్ డౌన్ ఇచ్చేసాను. సో టోటల్గా 3 ఎఫెక్ట్స్ అనేవి నాకు అప్లై అయిపోయాయి. సో దీన్ని మనం పిలుస్తామంటే మనం వచ్చేసి చైనింగ్ మెథడ్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా ఎఫెక్ట్స్ గురించి. ఓకేనా? సో టోటల్గా ఎఫెక్ట్స్ వచ్చేసి 4 టైప్స్ ఉన్నాయి. 4 టైప్స్ ఏంటి, ఆ 4 టైప్స్ని ఎలా యూజ్ చేస్తాము అని దాని గురించి మనం కంప్లీట్గా తెలుసుకున్నాం. సో ఈ 4 ఎఫెక్ట్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగానే నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.